ఉన్నారు అందరు? ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు చిన్న వ్లాగ్ అనేది షూట్ చేశాను, ఆ వ్లాగ్ అనేది యాడ్ చేస్తాను. దానికన్నా ముందు ఏంటంటే, మొన్న మా బాబు బర్త్డే అయింది కదండి, చాలామంది ఆ రోజు వ్లాగ్లో కట్టుకున్న చీర గురించి అడిగారు. సో ఈ చీర ఎక్కడ తీసుకున్నారక్క, మీరు ఎంతకు తీసుకున్నారు, ఏంటని చెప్పేసి చాలామంది అడిగారు. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారనమాట. సో వాళ్ళ కోసం ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది చెప్తాను. ఆల్రెడీ ఈ చీర నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను అనేది ఒక వీడియో చేశానండి. అమెజాన్ సారీ హాల్ అని చేసి ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లోనే, చూడకపోతే ఒకసారి చూడండి. ఎవరికైనా తెలియకపోతే నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది కూడా నేను ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేశారంటే ఈ చీరల వీడియో అనేది వస్తుంది, అందులో తీసుకున్నాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఈ చీర లింక్ అనేది ఉంటుంది, ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి చీర వచ్చిందండి. నైట్ టైం బర్త్డే రోజు అయితే ఎంత మంచి లుక్ ఉందంటే అంత మంచి లుక్ ఉంది. సో ఈ చీర అనేది, ఈ చీర వీడియో కూడా నేను షేర్ చేస్తాను. అండ్ దీని బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానో చూపిస్తాను. దీని బ్లౌజ్ చూసారు కదా, చిన్న చేతులు పెట్టించుకున్నాను. అంటే బార్డర్ ఎంత ఉందో అంతే ఉంది చేతులు. ఇలాగ ఫ్రంట్ నెక్ ఇలా పెట్టించుకున్నాను. బ్యాక్ మాత్రం, బ్యాక్ కిందన ఉక్సులు ఉన్నాయి, ఒక మూడు ఉక్సులు అన్నమాట ఇవి. ఇలా ఉక్సులు ఓపెన్ అవుతాయి. చూసారా, బ్యాక్ ఇలాగ వీనక్ పెట్టించుకొని ఇలాగ బౌ అనేది పెట్టించుకున్నాను. సో మనకి చీరలో ఉన్న పీస్ అనమాట, చీరలో ఉన్న పీస్ ఇక్కడ మనకి పైపింగ్ వేసి ఇక్కడ బాగు పెట్టారు. ఇంత చిన్న పువ్వు చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారంటే, మా మామగారు అంటాను కదా, ఆ మామగారి స్టిచింగ్ చేశారు ఈ జాకెట్ కూడాను. సో వన్ డేలో నాకు స్టిచింగ్ చేసి ఇచ్చారండి. మా బాబు బర్త్డే ఉంది, నాకు అర్జెంటుగా కావాలి అంటే, సో అప్పుడు నేను ఒక నా ఫోన్లో నా ఒక పిక్ చూపించి సేమ్ యాజ్ టీజ్గా ఇలా కుట్టానంటే ఇలా కుట్టారు. సో ఈ చీర గురించి చాలామంది అడిగారు కదా, సో చీర జాకెట్ అయితే ఇలా కుట్టించుకున్నాను. చీర అయితే అమెజాన్లో తీసుకున్నాను, ఎవరికైనా కావాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ట్రై చేయండి. అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వ్లాగ్ పూర్తిగా చూసేయండి. వ్లాగ్లో ఏమేం చేస్తానో చెప్తాను. ఇప్పుడు వచ్చి అయితే నేను ఏం చేశానో, మా ఆడపడుచు ఉంది కదా, తనకి హెనా పెట్టానమాట, అదొక్కటే షూట్ చేశాను, ఇంకేం చేయలేదు. ఇంకా ఈవినింగ్ వరకు ఏమైనా షూట్ చేస్తే అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. నా వీడియో నచ్చినట్టుగైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో కంటిన్యూ చేసేయండి వ్లాగ్ని. సో ఈ వ్లాగ్ ఏంటంటే, సోమవారందండి, నేను సోమవారం మార్నింగ్ అనేది షూట్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా ముందు వీడియోస్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి ఆదివారం అనేది వచ్చేసాను. సో అక్కడి నుంచి బట్టలు గట్టా తెచ్చినవన్నీ బ్యాగ్లో నుంచి బయట తీసి బీరువాలో పెట్టుకుందామని తీశాను. అండ్ ఆ సారీ ఎలా స్టిచింగ్ చేయించుకున్నాను ఏంటి కూడా ఈ వ్లాగ్లో చూపిద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే 7:30 అలా అవుతుంది. నేను అప్పుడే లెగిచ్చి జస్ట్ బయట లైట్గా వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి అన్నమాట. సరే, నేను అలా విండో నుంచి షూట్ చేశాను. అలా కొండ ఉంటుంది కదా మా ఇంటి పక్కన, మీ అందరికీ తెలుసు, ఆ కొండని నేను చూపిస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి నేను బయటకు వచ్చి ఏం చేస్తున్నానంటే, నేను బ్రష్ గట్ట చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఇక్కడ ముందు రోజు నైట్ అంటే సండే నైట్ ఏంచి మా ఆడపడుచు హెన్నా పెట్టమంది అనమాట. హెన్నా పెట్టవే నాకు అంటే సరేలే రేపు పెడతానని చెప్పేసి ఆ హెన్నా అంతా నైట్ కలిపాను అనమాట, డికాషన్ వేసి. సో ఆ కలిపిన హెన్నాని మీకు చూపిస్తున్నాను, తనకి అప్లై చేసి చూపిస్తాను. సో ఇంకో ఏంటంటే, నేను హెన్నా పెట్టడంలో అంత ఎక్స్పర్ట్ని కాదండి, నాకు అసలు పెట్టడం కూడా రాదు, ఏదో జస్ట్ ట్రై చేశాను అంతే. కాకపోతే నేను ఒక వీడియోలో చూశాను, అలా డికాషన్లో కలిపి పెరుగు గుడ్డు వేసి కలిపితే బాగుంటుంది అలా అని చెప్పేసి నేను ఒక వీడియోలో చూశానన్నమాట. ఆ చూసి నేను దీనికి అనేది అప్లై చేస్తున్నాను. సో అలాగేంచి ముందు రోజు డికాషన్లో నానబెట్టాను, తర్వాత రోజు ఎగ్ వైట్ ఉంటుంది కదా అది కొంచెం ఒక 1 స్పూన్ పెరుగు వేసి మూడు మిక్స్ చేసి అప్లై చేసి అంటే తనకి పెట్టానన్నమాట. అందులో నిమ్మకాయ చెక్క కూడా వేసుకోవచ్చు అంట, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ డాండ్రఫ్ ఏమైనా ఉంటే తగ్గుతుందని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది నేను ఓన్గా ఏం అంటే నా ఓన్ టిప్ అంటే చిట్కా ఏం కాదండి, నేను కూడా ఒక వీడియోలో చూసి మీతో షేర్ చేస్తున్నాను. సో అందుకే నేను మొత్తం ప్రాపర్గా చూపించలేదన్నమాట. సో ఇది కొంచెం బాగుందంటే నెక్స్ట్ టైం, నేను చూశాను కదా ఇది 4-5 టైమ్స్ యూజ్ చేశాక మంచి రిజల్ట్ ఉందంటే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి తనకు పెట్టడం. నాకైతే అప్లై చేయడం అస్సలు రాదు, జస్ట్ ఏదో అలా ట్రై చేశానన్నమాట. తనకి ముందే చెప్పాను నాకైతే రాయడం రాదు పెట్టడం రాదు, పర్లేదంట సర్లే నీకు వచ్చినట్టు పెట్టు అని చెప్పేసి అన్నాను. అండ్ ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పాప ఏం చేస్తుందంటే, ఏదో వీడియో షూట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి తను చాలా ఆనందంతో గెంతులేస్తుంది అనమాట చాలా హుషారుగా.
సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారో ఎవరో తెలియదు, కానీ మా ఆడపడుచు వాళ్ళ పాప మాత్రం నా యూట్యూబ్ ఛానల్ రోజు ఫాలో అవుతుంది అనమాట. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ ఫస్ట్ తనే చూస్తుంది అనమాట. సో ఓపెన్ చేసేసి ఇంకా అత్త అత్త అనుకుని నా ఫోన్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంది అనమాట. సో మా ఇంట్లోనే ఉంది కదా ప్రజెంట్, ఒకసారి నా వీడియోలో నా ఫేస్ చూస్తే తర్వాత బయట నన్ను చూస్తుంది, మళ్ళీ వీడియోలో చూస్తుంది నన్ను చూస్తుంది. సో నాకైతే భలే నవ్వు అనిపిస్తుంది అనమాట. నా అంటే మనస్ఫూర్తిగా నా సబ్స్క్రైబర్ అనమాట, తను రెగ్యులర్గా ఫాలో అవుతుంది తను నా వీడియోస్ని. అండ్ ఇక నేను తనకి వాళ్ళ అమ్మకి వీడియో షూట్ చేస్తున్నానని ఇంకా ఫుల్ హ్యాపీలో ఫుల్ జోష్లో ఉంది. మాకైతే హెల్ప్ కూడా చేస్తుంది అనమాట, హెనా పట్టుకోవడం గట్టాను. సో అలా నాకు వచ్చి రానట్టుగా మొత్తానికి తనకైతే హెనా అప్లై చేశాను. అండ్ నేను ఇక్కడ పెద్ద ఎక్కువ వ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదండి, జస్ట్ తనకి హెనా ఎలా అప్లై చేశాను ఏంటి అనేది జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇంకా తను ఎంతసేపు ఉంచుకుంది, ఒక 2 అవర్స్ ఉంచుకొని తర్వాత గోరువెచ్చటి నీటితో తలకు స్నానం చేసింది. సో ఫస్ట్ టైం అంటే పెట్టుకునే రోజు అంట నార్మల్గా హెడ్ బాత్ చేసుకుని మరుసటి రోజు షాంపూతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. కాకపోతే నేను ఏం చేసా, తను ఏం చేసిందంటే ఒక షాంపూ పెట్టి అంటే చిన్న కొంచెం షాంపూతో నార్మల్గా వాష్ చేసుకుంది, ఎందుకంటే ఎగ్ వైట్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి. సో తను అలాగ కొంచెం షాంపూతో వాష్ చేసుకుంది. చూద్దాం, ఇది ఫస్ట్ టైం కదా, నేను ఒక 4-5 టైమ్స్ తనకి ట్రై చేస్తాను. తనకి హెయిర్ అనేది కొంచెం మంచి షైనీగా ఉండి కొంచెం స్మూత్గా ఉండి బాగుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్గా పూర్తిగా అంటే ఒక ప్రాపర్ వీడియో అనేది తీసి మీతో షేర్ చేస్తానన్నమాట. అండ్ ఫస్ట్ వాష్కి అయితే తన హెయిర్ మాత్రం చాలా కొంచెం మంచిగా స్మూత్గా అనిపించింది, మాకైతే రిజల్ట్ అనిపించింది. కాకపోతే హెనా కలర్ అనేది రాలేదు, అంటే గోరింటాకు రంగు అనేది తన హెయిర్కి తెలియలేదు, అంటే బ్రౌన్ కలర్ రాలేదు. నేను అడిగాను అది ఏంటి కలర్ రాలేదు అని అడితే తను అన్నది లేదు ఫస్ట్ టైంకి ఎట్లా వస్తుంది, ఒక 4-5 టైమ్స్కి అయితే నీకు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పేసి తను చెప్పింది. సరే చూద్దాంలే లైట్లే అనుకున్నాను. సో మొత్తానికైతే హెనా అప్లై చేశాను, చాలా కష్టపడి చేశానండి, ఎందుకంటే చేతులకు అంటుకుపోతుంది, అంటుకోకూడదు అని వేశాను, కానీ ఫైనల్గా లాస్ట్కి అయితే చేతికి అంటవలసి వచ్చింది. అంటే కొంచెం ఉండిపోతే మిగతాది చేతితో తీసి పైపైన రాసేసాను అనమాట. కానీ పర్వాలేదు, ఏదో నాకు హెనా పెట్టడం వచ్చేసింది అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను హ్యాపీగా. ఇంకలా హెనా అనేది అప్లై చేసేసి తర్వాత నేనైతే వ్లాగ్ అనేది ఎక్కువ షూట్ చేయలేదు. తర్వాత కొంచెం మా ఇంటి ఎదురింటి అక్క వాళ్ళ పిల్ల ఉంటుంది పాప, సో తనతో ఆడుకోవడం మా ఆడపడుచు పాప వాళ్ళతో ఆడుకోవడం జస్ట్ అదే లైట్గా షూట్ చేశాను అనమాట అంతే. అంటే చేశాను, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను మొత్తం అప్లోడ్ చేయట్లేదు. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు ఇష్టం ఉంటేనే చూడండి. జస్ట్ ఈ వ్లాగ్ అనేది జస్ట్ టైంపాస్ అంతే, జస్ట్ నార్మల్గా ఇందులో పెద్ద ఎక్కువ యూజ్ఫుల్ కంటెంట్ ఉంటుంది లేకపోతే అలా అయితే నేను చెప్పాను. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ సరదాగా నా గురించి తెలుసుకోవాలి, మా ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనుకుంటే మాత్రమే వ్లాగ్స్ అనేవి చూడండి, ఎందుకంటే వ్లాగ్స్లో పెద్ద కంటెంట్ ఉండదని నాకు తెలుసు. సో అందుకోసమే ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇష్టం లేకపోతే ఇక్కడితో ఆపేస్తారని చెప్పేసి. ఈ వీడియో కానీ నేను క్లిప్ యాడ్ చేయకపోతే నాకు అయిపోద్ది ఇక్కడ గుడి ఇలా తిరుగు ఆగు 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 ఏని చూసారు కదా. ఇప్పటి వరకు వాళ్ళ అమ్మకి హెన్నా పెట్టాను కదా, సో వాళ్ళ అమ్మని వీడియో షూట్ చేశానండి, మరి నాకు చెయ్యి అని చెప్పేసి. తనకి ఇష్టం లేకపోయినా జడలు వేయించుకోవడానికి నా కాడకు వచ్చింది. నాకైతే అండి పిల్లలకి జడలు వేయడం అస్సలు రాదనమాట, అంటే వాళ్ళు తల అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, అందులోనే మాటపడుచాలి పాప కంటే నాకు అస్సలు రాదు జడేయడం. సో అందుకే నేను వేయలేనే అన్నా, కానీ వెయ్యు వెయ్యు వెయ్యి అంది. లాస్ట్కి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వేయించుకుంది, అది కూడా ఒక జడ వేయించుకుంది వాళ్ళ అమ్మ రిబ్బంతా వేస్తే. సో పూర్తిగా 2 జడలు వేయించుకుంటే పెడదాం క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను పూర్తిగా హెయిర్ స్టైల్ వీడియో అనేది. కాకపోతే చూసారు కదా, ఒక పిల్లకే వేయించుకుని తర్వాత వేయించుకున్న తర్వాత ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం, కాకపోతే ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే, సో అది రేపు మార్నింగ్ తెల్లవారులేస్తే వీడియో చూసుకుంటుంది కదా, వ్లాగ్స్ వస్తుంది కదా, చూసేటప్పుడు అది ఉందంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి. సో జడ సరిగ్గా వేయించుకోకపోయినా ఏమైనా కానీ దానికి కోసం యాడ్ చేశానన్నమాట ఈ క్లిప్ అనేది. సో ఇంకా ఏంటంటే అది అయిపోయింది, ఇంకా హెనా అన్నీ పెట్టేసుకున్నాక ఇక్కడ అత్తయ్య గారు శనగలు అనేవి వేపుతున్నారు.
సో మీ అందరికీ తెలుసు కదా, కోట తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు అండి, ఇప్పుడు మనకి ఫ్రీ రేషన్లోన కొమ్ము శనగలు అనేవి ఇస్తున్నారు. సో అది కాని వాళ్ళు అయితే మీకు తెలుసు, గణేష్ పండగకి అంటే వినాయక చవితి అలాంటప్పుడు శనగలు అనేవి పంచుతారు కదా, కొమ్ము శనగలు అంటారు. సో ఆ శనగల్ని ఇక్కడ అత్తయ్యగారు ఉడకపెట్టి అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ కొంచెం ఉప్పేసి ఉడకపెట్టి అండ్ ఆ ఉడకపెట్టిన దాంట్లో వాటర్ ఉంచేసి ఇక్కడ పోపు వేసి తాలింపు వేస్తున్నారండి. సో ఉట్టి నోటితో తినడానికి చాలా బాగుంటుంది అనమాట. సో శనగలు అనేవి మనకి బలం కూడా కదా. సో మేమైతే ఒక్కొక్కసారి ఇట్లా ఉడకపెట్టుకొని బాయిల్ చేసుకొని తింటాము. సో ఇప్పటికీ అయితే ఫ్రీ కోటా కరోనా వచ్చిన కాంచి ఒక అంటే ఫ్రీ కోటా అనేది ఇస్తున్నారు కదా మధ్యాహ్నం 15వ తారీఖు ఆ టైంలోన, ఆ టైంలో తీసుకున్నామండి. నాకైతే చాలా ఇష్టం, ఇలా తాలింపు పెట్టేసి ఉంచారంటే అలా టీవీ చూస్తూ ఎంతైనా తినచ్చు. సో ముందు రోజు అత్తగానే శనగలు కొంచెం వేపండి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి అలా చేశారు. సో మీ ఇంట్లో శనగలు ఉన్నాయనుకోండి ఇట్లా చేసుకోండి, కొంచెం నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని పోపులేసి తాలింపు పెట్టుకున్నారంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. సో ఈ క్లిప్ కూడా మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియో క్లిప్ కూడా మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకా ఏంటంటే, సో మధ్యాహ్నం అయిపోయింది కదా అలాగా ఇక్కడ చిన్ని బుడ్డి పాప నా ఫేవరెట్ గర్ల్ అనమాట, నాకు చాలా అంటే చాలా ఇష్టమైన పాప, తిను మా ఎదురింట్లో ఉంటుందన్నమాట. సో దీన్ని మేము బుడ్డి అని పిలుస్తాము. సో దీని పేరు టన్విత, నేనంటే చాలా ఇష్టము, ఆడుకోవడానికి రోజు నా దగ్గరికి వస్తుంది, రమ్మనగానే వస్తుంది అనమాట. సో నా బెడ్ మీద కూర్చొని సో నేను పడుకుంటే తను ఆడుకుంటుంది. సో నాకైతే ఈ వీడియో క్లిప్ చాలా అంటే చాలా నచ్చింది, సో అందుకే ఇది కూడా నేను యాడ్ చేశాను. సో ఈ వ్లాగ్లోని ఓన్లీ పిల్లలే పిల్లలు అంటే జస్ట్ ఇద్దరే అనుకోండి, ఇద్దరు పిల్లలైనా కానీ సో ఇంట్లో ఒక పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా భలే సందడిగా ఉంటుంది కదా, నాకైతే ఫుల్ హ్యాపీ అండి. సో ఆడపడుచు వాళ్ళ పాప అంటే వచ్చి ఒక 1 మంత్ అవుతుంది, ఇదైతే చాలా రోజుల నుంచి ఉంటుంది కదా, చాలా ఇష్టం అనమాట, ఇది నాకు ఎక్కువ ఇష్టం అనమాట. సో వచ్చినా కానీ చక్కగా పిన్ని అనగానే చూస్తుంది, చూసారు తనకి ఇష్టం అండి, దానికి ఇష్టం వచ్చినట్టుగా ఆడితే దానికి ఇష్టం వచ్చినట్టే చేస్తుంది. చూసారు ఇక్కడ ఆడపడుచు వాళ్ళ పాప ఇద్దరు కలిసి బెడ్ మీద కూర్చొని ఆడుకుంటున్నారు. సో మా ఆడపడుచాల పాపకైతే ఇది ఎంత క్యూట్గా చూడండి, ఎలా ముద్దలు పెట్టుకుంటూ దాన్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తూ దాన్ని ఆడిస్తూ దానికి టప్పడలు కొడుతూ ఏటేటో వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటారు. దానికి సగం సగం భాష, దీనిది సగం సగం భాష, అంటే దీని నుంచి రాగాలు దాని నుంచి సగం సగం భాష అనమాట. ఇద్దరికిద్దరు ఫుల్ హ్యాపీగా ఆడుకుంటారు. సో అలా చిన్న వీడియో క్లిప్ అనేది కూడా యాడ్ చేశాను వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే. అండ్ ఇంకొక దీని తర్వాత నెక్స్ట్ క్లిప్ ఏంటంటే, ఇద్దరికిద్దరు తిట్టుకొని కొట్టుకుంటారనమాట పిల్లలు. చూసారు కదా దీన్ని నేను ఎత్తుకొని ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటే ఇది నా పుస్తల తాడుతో ఆడుకుంటుంది అనమాట. సో ఏదో చేసుకుంటుంది ఆ పుస్తల తాడుని చూసుకుంటూ ఆడుకుంటూ. సో అంతట్లో నుంచి మా లక్కీ గారిని చూసుకుంటూ తర్వాత ఆడపడుచాల పాప గట్ట వస్తే ఇద్దరికిద్దరు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళ భాషలోన, మాట్లాడుకొని చూడండి అక్కడి నుంచి అది బాటిల్ పట్టుకొని ఏదో మాట్లాడుకొని తర్వాత ఆ పుస్తల తాడు కోసం ఇద్దరికిద్దరు కొట్టేసుకొని దెబ్బకి ఏడ్చుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇది మాత్రం అలాగా కొంచెం కూర్చొని నా దగ్గర ఒళ్ళో కూర్చొని ఇంత కొంచెం ముందే చిన్న పిల్ల, నాకు 8 మంత్స్, నువ్వు ఇంత రాక్షసువా అనుకున్నాను నేను. సో చూసారు ఫేస్ చూస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది కానీ అది చేసే పనులు మాత్రం చాలా నాటీ పనులు చేస్తుంది. సో ఎవరికోసం చెప్తున్నాను తెలుసా, మా టన్వి కోసం చెప్తున్నాను, నా ఒళ్ళో ఉంది కదా తన కోసం చెప్తున్నాను. సో చూసారు కదా చాలా చిన్న వ్లాగు, మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. సో ఈ వీడియోలో పెద్ద యూస్ఫుల్ కంటెంట్ ఏం లేదు నాకు తెలుసు, బట్ చిన్న వ్లాగ్ కదా, సో చాలామంది వ్లాగ్స్ షేర్ చేయక్క అంటున్నారని చెప్పేసి జస్ట్ నార్మల్గా వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. చూడండి ఇద్దరికిద్దరు ఎలా కొట్టేసుకుంటున్నారో. సో ఇది ఏంటి నాకు చెప్తుంది, అత్త కొడుతుంది అంటే నేను తప్పు కొట్టుకోవడం చెల్లి అని చెప్పేసి అంటున్నాను. సో క్యూట్ గర్ల్స్ కూడా మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు, కామెంట్స్ చేసి. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు.